discuss about classification of periodic tables. So elements anetivi ela classify chestam, what your arrangements ela untundi explain cheyadaniki modern periodic table. And kontha mandi scientists em chesarante atomic mass ni batti atoms ni arrange chesaru. So that adantha success avaledu. Next Moseley ane atanu modern periodic table ni discover chesa, that is atomic number base meeda atomic number base meeda elements anetivi arrange cheyochu annattu modern periodic table anedi vaati yokka properties ni batti vaati yokka arrangements anetivi untundi, that is the modern periodic table. So modern periodic table chuste ila untundi. First of all ikkada some periods groups ga divide chestaru. Periods left to right unte, that is the periods top to bottom unte vatni groups antamu. Periods anetivi first second third fourth fifth sixth seventh, seven periods and lanthanides actinides untai. And periods groups chuste first to 18th varaku undevi kuda top to bottom arrangement unte vatni groups antamu. सो ఇక్కడ పీరియడ్స్ అనేటివి ఫస్ట్ పీరియడ్ చూస్తే హైడ్రోజన్ హీలియం టూ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ షార్టెస్ట్ పీరియడ్ అంటాము. సెకండ్ పీరియడ్ చూస్తే ఇది కూడా డిస్కంటిన్యూస్. నెక్స్ట్ లిథియం నుంచి స్టార్ట్ చేసి నియాన్ వరకు లాస్ట్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ అనేటివి ఇనర్ట్ గ్యాసెస్ గా ఉంటాయి. అంటే ఔటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది NS2 NP6 ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ గా ఉంటాయి. వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అని. 18th గ్రూప్ ఎలిమెంట్స్ అనేటివి జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. అండ్ పీరియడ్స్ అన్ని కూడా S బ్లాక్ తో స్టార్ట్ అయ్యి S ఎలక్ట్రాన్ తో స్టార్ట్ అయ్యి P ఎలక్ట్రాన్స్ తో ఎండ్ అవుతాయి. దట్ ఈస్ ద పీరియడ్స్. సో ఇక్కడ సెకండ్ పీరియడ్ చూస్తే లిథియం తో స్టార్ట్ అయ్యి నియాన్ తో ఎండ్ అవుతుంది. థర్డ్ పీరియడ్ సోడియం తో స్టార్ట్ అయ్యి ఆర్గాన్ తో ఎండ్ అవుతుంది. సో సోడియం 11 టు 18. అండ్ ఫస్ట్ పీరియడ్ లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ పీరియడ్ లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి, థర్డ్ వన్ ఆల్సో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ నుంచి 18 ఫోర్త్ ఫిఫ్త్ 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ లో పొటాషియం నుంచి స్టార్ట్ చేసి క్రిప్టాన్ వరకు, ఫిఫ్త్ వన్ లో రుబీడియం నుంచి స్టార్ట్ చేసి జినాన్ వరకు. అండ్ సిక్స్త్ వన్ 32 ఎలిమెంట్స్ ఉంటాయి, దట్ ఈస్ ద లాంగెస్ట్ పీరియడ్. ఈ లాంగెస్ట్ పీరియడ్ లో ల్యాంథనైడ్స్ ని 4F సిరీస్ కో పెడతాం. ఇది లాంగెస్ట్ పీరియడ్, ఇక్కడ 32 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ సెవెంత్ పీరియడ్ చూస్తే డిస్కంటిన్యూస్ పీరియడ్, ఇది కూడా ఇక్కడ ఎలిమెంట్స్ అనేటివి తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 8, థర్డ్ వన్ 8, ఫోర్త్ వన్ 18 ఎలిమెంట్స్, ఫిఫ్త్ వన్ 18 ఎలిమెంట్స్, సిక్స్త్ వన్ 32 ఎలిమెంట్స్, సెవెంత్ వన్ డిస్కంటిన్యూస్ పీరియడ్. సో ఇవి పీరియడ్స్ అనేటివి సెవెన్ గా ఉంటాయి. ఎస్ తో స్టార్ట్ అయ్యి పీ తో ఎండ్ అవుతాయి. అండ్ ఇనర్ట్ గ్యాసెస్ తో ఎండ్ అవుతాయి. అండ్ గ్రూప్స్ చూస్తే ఇక్కడ హైడ్రోజన్ ఫస్ట్ ఏ సెకండ్ ఏ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది డి లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. థర్డ్ బి, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి, సిక్స్త్ బి, సెవెంత్ బి, ఎయిత్ బి లో 3 గ్రూప్స్ ఉంటాయి. 8, 9, 10 ఐరన్, కోబాల్ట్, నికిల్, ఈ మూడు కలిపి కూడా థర్డ్ ఎయిత్ బి గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. అండ్ ఫస్ట్ బి, సెకండ్ బి, ఇవి గ్రూప్స్. నెక్స్ట్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఈ ఏ బి అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, అంటే వాటికి రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, వాటిని ఏ తో మెన్షన్ చేస్తాము. అండ్ బి అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ఇలా గ్రూప్స్ ని బట్టి ఫస్ట్ ఏ టు ఎయిత్ ఏ అనము, ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటివి ఇనర్ట్ గ్యాసెస్, ఏ అంటే రియాక్టివిటీ ఎక్కువ ఉండాలి. సో ఇనర్ట్ గ్యాసెస్ కి స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి వాటికి రియాక్టివిటీ ఉండదు. ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. ఏ అనము నెక్స్ట్ ఏతో రిప్రజెంట్ చేసేటివన్నీ కూడా రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాము. ఈ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అనేటివి రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ బి, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. సో ఇక్కడ గ్రూప్స్ చూస్తే ఫస్ట్ నుంచి 18th 1, 2, 3, 4 అప్ టు 18 గ్రూప్స్ ఉంటాయి. అండ్ పీరియడ్స్ చూస్తే 7 అండ్ 4F సిరీస్, 5F సిరీస్, బిలో ద పీరియాడిక్ టేబుల్ 4F సిరీస్, 5F సిరీస్ అని 2 సిరీస్ ఉంటాయి. దీస్ టూ ఆర్ ఆల్సో పీరియాడిక్ పీరియడ్స్. సో గ్రూప్స్ చూస్తే 18th ఎస్ తో
అండ్ ఫస్ట్ ఏ బి అని టూ గ్రూప్స్ గా రిప్రజెంట్ చేస్తాము. ఆ టూ గ్రూప్స్ గా రిప్రజెంట్ చేసినప్పుడు బి అని రిప్రజెంట్ చేసినవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఏ గా రిప్రజెంట్ చేసినవి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాం. వీటికి రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ ని చూస్తే వాటిని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. సో ఇక టోటల్ గా పీరియడ్స్ అనేటివి ఎన్ని ఉంటాయి? పీరియడ్స్ అండ్ గ్రూప్స్ తీసుకుంటే పీరియడ్స్ అనేటివి 7 పీరియడ్స్ అండ్ లాంథనైట్స్, యాక్టినైట్స్ ఉంటాయి. గ్రూప్స్ అంటే 1 to 18 గ్రూప్స్ ఉంటాయి. ఆ 1 to 18 గ్రూప్స్ లో కూడా ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, దట్ ఈస్ దీస్ ఆర్ ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్. వీటినే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము, ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా అంటాము. అండ్ మిడిల్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఏమవుతుందంటే బితో రిప్రజెంట్ చేస్తాము. థర్డ్ బి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎయిత్ బి వరకు అండ్ ఫస్ట్ బి సెకండ్ బి గా ఉంటాయి. వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అయినా, ఈవెన్ 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అయినా ఉంటే వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. టోటల్ అంటే ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే డి ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్అప్ అయిపోయి ఉంటే, ఈవెన్ వన్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ కానీ ఉండకపోతే వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. థర్డ్ బి నుంచి ఫస్ట్ బి సెకండ్ బి వరకు అరేంజ్మెంట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద పీరియడ్స్. పీరియడ్స్ ని 7 పీరియడ్స్ అండ్ 4F సిరీస్, 5F సిరీస్ అండ్ గ్రూప్స్ చూస్తే 1 to 18 గ్రూప్స్ అనేటివి ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఇనర్ట్ గ్యాసెస్, సెకండ్ వన్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, థర్డ్ వన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఫోర్త్ వన్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ వన్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ నే ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా అంటాము. ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే NS2 NP6 గా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ అని కూడా పెయిరప్ అయిపోయి ఉంటాయి. వీటికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ ద వన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇనర్ట్ గ్యాసెస్ అంటాము. ఇవి ఏవేమి ఉంటాయంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. దీస్ ఆర్ ద ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ పీతో ఎండ్ అవుతుంది. లాస్ట్ గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఇవి రైట్ సైడ్ అరేంజ్మెంట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని ఫస్ట్ ఎస్ తో స్టార్ట్ అయ్యి పీతో ఎండ్ అవుతుంది. లాస్ట్ గ్రూప్ అనేది ఇనర్ట్ గ్యాసెస్. ఇవి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. దీస్ ఆర్ ద వన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇనర్ట్ గ్యాసెస్. సెకండ్ వన్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ చూస్తే ఫస్ట్ ఏ, సెకండ్ ఏ. పీరియాడిక్ టేబుల్లో ఇంతకు ముందు చూపించినప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఏతో రిప్రజెంట్ చేసిన వాటిని ఏమంటామంటే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాము. ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ వరకు ఉండే వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాము. అదే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎయిత్ గ్రూప్ ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, ఈ రెండింటినే ఆల్కలీన్ మెటల్స్, ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటాము. ఇవి ఎస్ బ్లాక్. నెక్స్ట్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ వరకు ఉండే వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకంటే వీటికి రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. రియాక్టివిటీకి స్టెబిలిటీకి, స్టెబిలిటీ అంటే ఇంకా రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. రిప్రజెంటేటివ్ అంటే వాటి యొక్క ఎలిమెంట్స్ అనేటివి స్టెబిలిటీ కోసం ఎలక్ట్రాన్స్ ని లాస్ అవ్వడం కానీ గెయినింగ్ కానీ జరుగుతుంటుంది. అందుకే వీటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాము. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ ని ఆల్కలీన్ మెటల్స్ అంటాము. సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటాము. దీస్ టూ గ్రూప్స్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని బోరాన్ ఫ్యామిలీ అంటాము. ఫోర్త్ ఏ కార్బన్ ఫ్యామిలీ, ఫిఫ్త్ ఏ నైట్రోజన్ ఫ్యామిలీ, సిక్స్త్ ఏ
ఆక్సిజన్ ఫ్యామిలీ సెవెంత్ ఇయర్ హాలోజన్స్ ఎక్స్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ వీటినే హాలోజన్స్ అంటాము. దీస్ ఆర్ ద గ్రూప్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ కోసం, ఆటమ్స్ స్టెబిలిటీ కోసం ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం కానీ గెయినింగ్ కానీ జరుగుతుంటుంది. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. థర్డ్ వన్ చూస్తే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ చూస్తే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది డి లోకి ఎంటర్ అయితే థర్డ్ వన్ రిప్రజెంటేటివ్ సారీ డి బ్లాక్ ఎలిమెంట్స్ దట్ ఈస్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డిఫరెన్షియేటింగ్ ఎలిమెంట్ దట్ ఈస్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ఇవి ఎలా అరేంజ్మెంట్ ఉంటుందంటే థర్డ్ డి నుంచి స్టార్ట్ చేసి ఎయిత్ బి అండ్ ఫస్ట్ బి సెకండ్ బి గ్రూప్స్ గా డివైడ్ అయి ఉంటుంది. వీటినే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే ఎన్ మైనస్ వన్ డి అండ్ ఎన్ఎస్ 1R2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. అదే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ కి చూస్తే వన్ ఎస్ ఎస్ నుంచి స్టార్ట్ చేసి వన్ నుంచి స్టార్ట్ చేసి ఎన్పి 1-5 వరకు ఉండే వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాము. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎస్ వన్ నుంచి స్టార్ట్ చేసి ఎన్పి 1-5 మళ్ళీ 6 వస్తే ఎన్పి 6 వస్తే ఇనర్ట్ గ్యాసెస్ అంటాము. అదే డి బ్లాక్ ఎలిమెంట్స్ లో అయితే ఎన్ మైనస్ వన్ డి ఎన్ఎస్ 1R అంటే డి లో ఉన్న ఎన్ మైనస్ 1 దట్ ఈస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ పెనల్టిమేట్ షెల్ అంటాము. ఈ పెనల్టిమేట్ షెల్ లో డి లో ఎంటర్ అయ్యే ఎలక్ట్రాన్ అండ్ ఎస్ లో 1R2 ఎలక్ట్రాన్స్ వీటినే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ఇంకా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ డిఫరెన్స్ ఏంటంటే డి లో ఈవెన్ 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ కూడా ఉండకుండా ఫుల్లీ పెయిరప్ అయి ఉంటే వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. అంటే డి లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి బట్ ఈవెన్ 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అయినా ఉంటే దట్ ఈస్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫస్ట్ వన్ ఇనర్ట్ గ్యాసెస్, సెకండ్ వన్ రిప్రజెంటేటివ్, థర్డ్ వన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఫోర్త్ వన్ చూస్తే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎఫ్ లోకి ఎంటర్ అయితే ఎఫ్ ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ ద ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేటివి 4F 5F సిరీస్ గా పీరియాడిక్ టేబుల్ బిలో ద పీరియాడిక్ టేబుల్ 2 సిరీస్ గా అరేంజ్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ ద వన్ సిరీస్ ఏమో 4F సిరీస్, అనదర్ వన్ 5F సిరీస్. 4F సిరీస్ ని లాంథనైట్స్ అంటాము, 5F సిరీస్ ని యాక్టినైట్స్ అంటాము. ఇలా యాక్టినైట్స్ 2 సిరీస్ గా 14 ఎలిమెంట్స్, ఒక్కొక్క సిరీస్ లోను 14 ఎలిమెంట్స్ గా బిలో ద పీరియాడిక్ టేబుల్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ సిరీస్ ని లాంథనైట్స్ అంటాము, సెకండ్ సిరీస్ ని యాక్టినైట్స్ అంటాము. దీస్ ఆర్ ద ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అండ్ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటాల్ లోకి ఎంటర్ అవుతుంది. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుందంటే ఎన్ మైనస్ 2 ఎఫ్ 1-14 ఎఫ్ ఆర్బిటాల్ లో 14 ఎలక్ట్రాన్స్, 7 ఆర్బిటాల్స్ ఉంటాయి, 14 ఎలక్ట్రాన్స్. ఎన్ డి 1R2 ఎన్ఎస్ 2 ఇలా ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తో ఉంటే వాటిని ఇన్నర్ ట్రాన్సిషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. సో టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 టైప్స్. ఫస్ట్ వన్ ఇనర్ట్ గ్యాసెస్, వాటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎన్ఎస్2 ఎన్పి6 గా ఉంటుంది. అండ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ చూస్తే ఎస్ తో స్టార్ట్ అయ్యి పి5 వరకు ఉంటే వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాం. పీరియాడిక్ టేబుల్లో ఏతో మెన్షన్ చేస్తాం అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలాగా అప్ టు 7th ఇయర్ వరకు ఉంటే ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమో ఇనర్ట్ గ్యాసెస్, ఏతో రిప్రజెంట్ చేసిన వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. వీటికి రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే డి లోకి ఎంటర్ అయితే డి ఆర్బిటాల్ తో స్టార్ట్ అయితే దట్ ఈస్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఎఫ్ ఆర్బిటల్స్, దట్ ఈస్ ద ఎఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎఫ్ ఆర్బిటల్ లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ ద ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. సో ఎస్ ఆర్బిటాల్, ఇది ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని చెప్పి 4 టైప్స్ గా మనం డివైడ్ చేయొచ్చు పీరియాడిక్ టేబుల్. ఎస్ బ్లాక్ లో 2 సిరీస్, 2 గ్రూప్స్ ఉంటాయి. 2 గ్రూప్స్ లో ఫస్ట్ దాన్ని ఫస్ట్ ఏ అంటాము, సెకండ్ దాన్ని సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, లిథియం, సారీ హైడ్రోజన్,
సోడియం పొటాషియం రుబీడియం సీర్షియం ఫ్రాన్షియం వరకు ఉంటాయి. వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుందంటే NS1 గా ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ కి వీటిని ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఆల్కలీన్ మెటల్స్ అంటాము, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటాము. ఈ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ని NS2 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. దీస్ టూ గ్రూప్స్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, వీటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1 R2 గా ఉంటే వాటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని కూడా మెటల్స్ గానే ఉంటాయి, మెటల్స్ గా ఉంటాయి. అండ్ ఆల్కలీన్ మెటల్స్, ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఆల్కలీన్ మెటల్స్ అంటాము, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటాం. దీస్ టూ గ్రూప్స్ ఆర్ మెటల్స్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చూస్తే పి బ్లాక్ ఎలిమెంట్స్. పి బ్లాక్ ఎలిమెంట్స్ లో థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే థర్డ్ ఇయర్ అనేది బోరాన్ ఫ్యామిలీ, ఫోర్త్ ఇయర్ కార్బన్ ఫ్యామిలీ, ఫిఫ్త్ ఇయర్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ దట్ ఈస్ ద హాలోజన్స్. వీటిని పి బ్లాక్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్ ని కూడా, ఇనర్ట్ గ్యాస్ ని ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ ని కూడా మనము పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది పి ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ ద పి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ బోరాన్ ఫ్యామిలీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుందంటే NS2 NP1. అదే కార్బన్ ఫ్యామిలీ చూస్తే NS2 NP2, నైట్రోజన్ NS2 NP3, ఆక్సిజన్ NS2 NP4, NS2 NP5, NS2 NP6. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ లో ఇనర్ట్ గ్యాసెస్ లో ఫుల్లీ పైరప్ ఎలక్ట్రాన్స్ అనేటివి పైరప్ అయిపోయి ఉంటాయి. NS2 NP6 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో NS2 NP1 నుంచి స్టార్ట్ చేసి NP6 వరకు ఉంటే వీటిని పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మెటల్స్ అనేటివి ఫస్ట్ టూ మెటల్స్ అనేటివి నాన్ మెటల్స్ గా ఉంటాయి, తర్వాత మెటలాయిడ్స్, తర్వాత మెటల్స్ గా ఉంటాయి. అంటే గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ పీరియడ్స్ లో చూస్తే అవి పీరియాడిక్ ప్రాపర్టీస్, నెక్స్ట్ ఫర్దర్ గా డిస్కస్ చేస్తాము. పి బ్లాక్ అంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే NS2 NP1 నుంచి స్టార్ట్ చేసి NP6 వరకు ఉంటే వీటిని పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటివి మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ గా ఉంటాయి. కానీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రం రెండు కూడా మెటల్స్ గానే ఉంటాయి. నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ 3D సిరీస్, 4D, 5D, 6D, 4 సిరీస్ గా మనం డివైడ్ చేయొచ్చు. ఈ 4 సిరీస్ లో 3D డిఫరెన్షియేటింగ్, లాస్ట్ 2B లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి ఫుల్లీ పేరప్ అయిపోయి ఉంటాయి. అంటే డి లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా, అంటే డి లో 5 ఆర్బిటల్స్ ఉంటాయి, ఈ 5 ఆర్బిటల్స్ లోను 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వీటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం, కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అనము. సో NS2 ఇవన్నీ కూడా మెటల్స్ గానే ఉంటాయి. వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే N-1 D 1 2 10 NS1 R2 గా ఉంటుంది. దట్ ఈస్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ 3D, 4D, 5D, 6D సిరీస్ గా తీసుకుంటాం. అండ్ 5D సిరీస్ లో ల్యాంథనమ్ తో స్టార్ట్ అయిన ఎలిమెంట్స్ ని, అక్కడ నుంచి 14 ఎలిమెంట్స్, మధ్యలో ఉన్న 14 ఎలిమెంట్స్ ని 4F సిరీస్ గా బిలో ద పీరియాడిక్ టేబుల్ అరేంజ్ చేస్తాము. నెక్స్ట్ 6D సిరీస్ లో ఉన్న F ఆర్బిటర్ లోకి ఎంటర్ అయ్యే 14 ఎలిమెంట్స్ ని తీసి 5F సిరీస్ గా యాక్టినైడ్స్ గా అరేంజ్మెంట్ చేస్తాము. దీస్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని కూడా మెటల్స్ గా ఉంటాయి. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చూస్తే వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుందంటే N-2 F1 2 14, N-1 D 1 2 10, NS1 R2. ఇలా ఉంటే వాటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ ద ఎఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటల్ లోకి ఎంటర్ అయితే దట్ ఈస్ ద ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని 4 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఎస్ బ్లాక్ లో 2 గ్రూప్స్ ఉంటాయి, అదే పి బ్లాక్ లో 1 2 3 4 5 6 గ్రూప్స్ ఉంటాయి. అండ్ డి బ్లాక్ లో చూస్తే పీరియడ్స్ అనేటివి 3D 4D 5D 6D సిరీస్ గా డివైడ్ చేయొచ్చు. ఎఫ్ బ్లాక్ లో 4F 5F సిరీస్ గా డివైడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ టైప్స్.
నెక్స్ట్ పీరియాడిసిటీ అంటే అటామిక్ నంబర్ ని బేస్ చేసుకొని ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే ఆటమ్స్ అనేటివి అటామిక్ నంబర్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తారు. ఈ అరేంజ్ చేసినప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ అనేటివి ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ చేంజెస్ అనేటివి గ్రూప్స్ లో చూస్తే ఒకేలాగా ఉంటాయి, పీరియడ్స్ లో ఒకేలాగా ఉంటాయి. దీనే మనం పీరియాడిసిటీ అంటాం. అంటే గ్రూప్స్ ని పీరియడ్స్ ని బట్టి వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా చేంజెస్ జరుగుతుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పీరియాడిసిటీ అంటాము. సో పీరియాడిసిటీలో ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్ తీసుకుంటాము. అటామిక్ రేడియస్ అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్ లో ఔటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఔటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఏమంటామంటే అటామిక్ రేడియస్ అంటాము. సో సపోజ్ మనం గ్రూప్స్ పీరియడ్స్ తీసుకుంటాం. గ్రూప్స్ అంటే టాప్ టు బాటమ్, పీరియడ్స్ అంటే లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం. లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే సపోజ్ 1s 2s, తర్వాత నెక్స్ట్ 1s 2s, నెక్స్ట్ 2p, ఇలాగా ఉంటుంది. పీరియడ్స్ అంటే 1s 2s 2p 3s, అంటే 1 ఎలక్ట్రాన్ అనేది సేమ్ షెల్ లో కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సేమ్ షెల్ లో యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే అంటే ఇక్కడ డిస్టెన్స్, సపోజ్ ఇక్కడ కే షెల్ తీసుకుంటాం, కే షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎల్ షెల్, ఎల్ షెల్ లో ఏమవుతుంది 2 ఎలక్ట్రాన్స్ అండ్ 6 ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి. అంటే ఫర్దర్ గా 2 అయ్యాక 3, 4, 5, 6 అనేటివి సేమ్ షెల్ లోనే, ఎల్ షెల్ లోనే యాడ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వట్లేదు. అంటే పీరియడ్స్ లో ఏమవుతుంది, అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం లేదు. అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి కూడా సేమ్ షెల్ లోనే యాడ్ అవుతున్నాయి. అదే పీరియడ్స్ లో తీసుకుంటే, పీరియడ్స్ లో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటాము, ఫస్ట్ ఏ సెకండ్ ఏ, అంటే ఎన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 1s ఉంటుంది, ఇక్కడేమో 2s, తర్వాత 3s 4s, అండ్ ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటివి నంబర్ ఆఫ్ షెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంటుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది, ఎనర్జీ, ఎనర్జీ ఆఫ్ షెల్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారం జరుగుతుంది అని చెప్పా. సో 3s 4s ఇలా నంబర్ ఆఫ్ షెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే గ్రూప్స్ లో ఏమవుతుంది, నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల న్యూక్లియస్ కి అండ్ ఔటర్ మోస్ట్ షెల్ కి ఉన్న డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవడం వల్ల అటామిక్ రేడియస్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో అటామిక్ నంబర్ ఇంక్రీజ్, సో గ్రూప్స్ లో కూడా అటామిక్ నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్ లోనూ ఇంక్రీజ్ అవుతుంది. కానీ పీరియడ్స్ లో అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, యాడింగ్ ఎలక్ట్రాన్స్ అనేటివి సేమ్ షెల్ లోనే యాడ్ అవుతుంటాయి కాబట్టి అంటే అటామిక్ రేడియస్ అనేది చేంజ్ అవ్వదు. సో అంటే డిక్రీజ్ అవుతుంది. అదే గ్రూప్స్ లో తీసుకుంటే నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన న్యూక్లియస్ కి అండ్ ఔటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ కి డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వలన అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అటామిక్ రేడియస్ అనేది అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది గ్రూప్స్ లో అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ పీరియడ్స్ లో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో సెకండ్ ప్రాపర్టీ చూస్తే అయనైజేషన్ ఎనర్జీ, దీన్నే అయనైజేషన్ పొటెన్షియల్ ఐపి ఆర్ ఐఈ అని కూడా అంటాము. అయనైజేషన్ ఎనర్జీ ఐపి, అయనైజేషన్ పొటెన్షియల్ ఐపి అంటాం. అయనైజేషన్ ఎనర్జీ అంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఔటర్ మోస్ట్ షెల్. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఔటర్ మోస్ట్ షెల్ లో 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీని. సో ఎనర్జీని ఎందుకు ఇవ్వాలి అంటే ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి మధ్య అట్రాక్టింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఆ అట్రాక్టింగ్ పవర్ ని రిమూవ్ చేసి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి. ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం, యాడ్ చేయడం ఎందుకు జరుపుతుంది అంటే స్టెబిలిటీ కోసం. సో రియాక్టివిటీ అనేది ఎప్పుడు ఉంటుంది, స్టెబిలిటీ కోసం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ యాడింగ్ రిమూవింగ్ ఎందుకు జరుగుతుంది అంటే కెమికల్ రియాక్షన్స్ జరపడం వలన అక్కడ ఆటము మాలిక్యూల్ కానీ స్టెబిలిటీ కోసం ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం కానీ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ జరుగుతుంటుంది. సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన మినిమం ఎనర్జీని ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము ఐ. సో ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అనేది పీరియడ్స్ లోను గ్రూప్స్ లోను ఎలా చేంజ్ అవుతుంది అని చెప్తే అటామిక్ రేడియస్ బేస్ తీసుకొని, అటామిక్ రేడియస్ ని బట్టి దీన్ని మనం అయనైజేషన్ ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అటామిక్ రేడియస్ చూస్తే, పీరియడ్స్ లో చూస్తే సేమ్ షెల్ లో ఎలక్ట్రాన్స్ అనేటివి యాడ్ అవుతుంటాయి. సేమ్ షెల్ లో ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వడం వల్ల న్యూక్లియస్ కి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ కి ఎంత అట్రాక్టింగ్ పవర్ ఉంటుందో ఈ 6 ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ కి, ఈ ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కి అంతే అట్రాక్టింగ్ పవర్ ఉంటుంది. ఎందుకంటే వాటి యొక్క డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటుంది కాబట్టి. సో యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి సేమ్ షెల్ లో యాడ్ అవ్వడం వల్ల
అట్రాక్టింగ్ పవర్ అనేది సేమ్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు అయనైజేషన్ ఎనర్జీ అంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్టింగ్ పవర్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ ని మనం ఎలిమినేట్ చేయడానికి ఎనర్జీ అనేది మోర్ ఎనర్జీ అంటే ఏమవుతుంది అయనైజేషన్ ఎనర్జీ మోర్ ఎనర్జీని ఇవ్వాలి మోర్ ఎనర్జీని ఇచ్చినప్పుడు వాటి యొక్క అట్రాక్టింగ్ పవర్ చాలా తక్కువగా ఉండ డిస్టెన్స్ తక్కువగా ఉండడం వల్ల అంటే అటామిక్ రేడియస్ తక్కువగా ఉండడం వల్ల అయనైజేషన్ ఎనర్జీ అంటే ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీ అనేది హైగా ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ అట్రాక్టింగ్ పవర్ అంటే ఆ ఎలక్ట్రాన్స్ ని బాగా పట్టి ఉంచుకోవడం వల్ల ఆ ఎలక్ట్రాన్ ని ఎలిమినేట్ చేయడానికి రిమూవ్ చేయడానికి మోర్ ఎనర్జీని ఇవ్వాలి అంటే ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుందంటే అటామిక్ రేడియస్ డిక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది సపోజ్ పీరియడ్స్ లో గ్రూప్స్ లో తీసుకుంటాం గ్రూప్స్ లో ఏమవుతుంది నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల న్యూక్లియస్ కి అండ్ ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కి డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది ఈ ఎలక్ట్రాన్స్ కిను ఈ న్యూక్లియస్ కి మధ్య డిస్టెన్స్ పెరగడం వల్ల ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్టింగ్ పవర్ ఎలక్ట్రాన్స్ పైన ఉండదు న్యూక్లియస్ లో ప్రోటాన్స్ ఉంటాయి ప్రోటాన్స్ కి ఎలక్ట్రాన్స్ కి అట్రాక్టింగ్ పవర్ ఉంటుంది సో ఇక్కడ ఎలక్ట్రాన్ ని మనం ఎలిమినేట్ చేయాలంటే అట్రాక్టింగ్ పవర్ లెస్సర్ గా ఉంటుంది ఎందుకంటే డిస్టెన్స్ ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అట్రాక్టింగ్ పవర్ తక్కుతుంది అప్పుడు ఏమవుతుంది అది ఎలిమినేట్ చేయడానికి మనం మోర్ ఎనర్జీని ఇవ్వనక్కర్లేదు సో ఇక్కడ చూస్తే పీరియడ్స్ లో ఏమవుతుంది అటామిక్ రేడియస్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే న్యూక్లియర్ అట్రాక్షన్ వల్ల ఔటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని మనం ఈజీగా రిమూవ్ చేయలేము అంటే మోర్ ఎనర్జీని ఇవ్వాలి అది గ్రూప్స్ లో తీసుకుంటే నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవడం వల్ల అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది అంటే ఈజీగా మనం అక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఔటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్ ని ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు సో థర్డ్ ప్రాపర్టీ చూస్తే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చూస్తే అయనైజేషన్ ఎనర్జీ అంటే వన్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారు అదే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే వన్ ఎలక్ట్రాన్ ని జాయిన్ చేయడానికి ఆ షెల్ లో యాడ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీని సో ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికైనా ఇవ్వడానికైనా మనం మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే అవసరం అవుతుంటుంది సో ఎలక్ట్రాన్ ని యాడ్ చేయడానికి ఆ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా దాన్ని మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటారు దీన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అంటారు సో ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా అటామిక్ రేడియస్ ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అటామిక్ రేడియస్ గ్రూప్ పీరియడ్స్ లో ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది సో డిక్రీజ్ అవ్వడం వల్ల న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కి ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ న్యూక్లియర్ అట్రాక్షన్ బట్టే ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ ఉంటుంది అదే నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండ్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయొచ్చు సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది గ్రూప్స్లో డిక్రీజ్ అవుతుంది పీరియడ్స్ లో ఇంక్రీజ్ అవుతుంది సో ఫోర్త్ పాయింట్ చూస్తే ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేసుకునే పవర్ సో సపోజ్ మనం రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ చూసుకున్నాం ఫస్ట్ ఏ నుంచి సెవెంత్ ఏ వరకు కూడా ఇక్కడ NH2 NP5 ఉంటుంది NP5 దట్ ఈస్ ద హాలోజన్స్ యొక్క ఔటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దాని ముందు NH2 NP4 ఉంటుంది NP4 సో ఇక్కడ 4 అంటే ఔటర్ మోస్ట్ షెల్ NH2 NP6 రావడానికి 2 మోర్ ఎలక్ట్రాన్స్ కావాలి ఇక్కడేమో 1 మోర్ ఎలక్ట్రాన్ కావాలి అంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని తీసుకునే కెపాసిటీని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు సో ఇక్కడ యాడింగ్ ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేసుకునే కెపాసిటీనే ఎందుకంటే స్టెబిలిటీ 2 ఎలక్ట్రాన్స్ తో స్టెబిలిటీ వస్తుంది అందుకే అది ఎలక్ట్రోనెగటివిటీగా చెప్పచ్చు సో ఇక్కడ పీరియడ్స్ హాలోజన్స్ అనేటివి 0 గ్రూప్ ఎలిమెంట్స్ తర్వాత ముందు ఉంటాయి బిఫోర్ గా సో పీరియడ్స్ లో ఏమవుతుంది ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అదే గ్రూప్స్ లో తీసుకుంటే మెటల్స్ ఎలక్ట్రోనెగటివిటీ సపోజ్ ఇక్కడ S1 ఈ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ S1 ఔటర్ మోస్ట్ షెల్ S1 నే ఉంటుంది సో 1 ఎలక్ట్రాన్ లాస్ అయ్యే కెపాసిటీనే ఎక్కువగా ఉంటుంది లాస్ అయితేనే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది సో దట్స్ వై ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అనేది పీరియడ్స్ లో ఏమవుతుంది లెఫ్ట్ టు రైట్ వచ్చే కొద్దీ ఇంక్రీజ్
అవుతుంది టాప్ టు బాటమ్ కు వచ్చే కొద్ది డిక్రీజ్ అవుతుంది దట్ ఇస్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఫిఫ్త్ వన్ మెటాలిక్ నేచర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ మెటల్స్ సో పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మెటల్స్ మెటలాయిడ్స్ నాన్ మెటల్స్ కూడా ఉంటాయి సో ఏమవుతుంది మెటాలిక్ నేచర్ పీరియడ్స్ లో లెఫ్ట్ టు రైట్ వచ్చే కొద్ది డిక్రీజ్ అవుతుంది టాప్ టు బాటమ్ కు వచ్చే కొద్ది ఇంక్రీజ్ అవుతుంది అందుకే ఇక్కడ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఉండే వాటిని నాన్ మెటల్స్ అంటాము పి బ్లాక్ ఎలిమెంట్స్ రైట్ సైడ్ అరేంజ్మెంట్ ఉంటుంది ఆ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ టూ ఎలిమెంట్స్ ఏముంటాయి అంటే నాన్ మెటల్స్ తర్వాత మెటలాయిడ్స్ తర్వాత మెటల్స్ గా ఉంటాయి సో గ్రూప్స్ లో ఏమవుతుంది మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్ లిథియం సోడియం పొటాషియం తీసుకుంటే హైడ్రోజన్ తో పోలిస్తే లాస్ట్ రుబీడియం కి మెటాలిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ వచ్చే కొద్ది మెటాలిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది నెక్స్ట్ వన్ ఐఈ వన్ ఐఈ టూ ఐఈ అంటే అయనైజేషన్ ఎనర్జీ సో అయనైజేషన్ పొటెన్షియల్ అయనైజేషన్ ఎనర్జీ అయనైజేషన్ పొటెన్షియల్ ఇక్కడ ఐఈ వన్ ఐఈ టూ తీసుకుంటే ఐఈ వన్ అంటే ఫస్ట్ ఎం అనుకుంటాం దట్ ఈస్ ద మెటల్ మెటల్ లో మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం ఇస్తే ఏమవుతుంది వన్ ఎలక్ట్రాన్ రిమూవ్ అవుతుంది దట్ ఈస్ ద ఎం ప్లస్ ప్లస్ ఈ మైనస్ అయనైజేషన్ ఎనర్జీ అంటే వన్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఏమంటాము అయనైజేషన్ ఎనర్జీ అంటాము దట్ ఈస్ ద ఐ ఐ అంటే మినిమం అమౌంట్ సో ఇక్కడ ఐ వన్ అనుకుంటాము ఎందుకంటే మెటల్ లో న్యూట్రల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ న్యూట్రల్ ఎలక్ట్రాన్స్ లో ఎలక్ట్రాన్ ని మనం ఇచ్చి ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేస్తున్నాం దట్ ఈస్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఇక్కడ వన్ ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల ఎం ప్లస్ ఛార్జ్ వస్తుంది ఈ ఎం ప్లస్ ఛార్జ్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ ని ఇంకొక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ దట్ ఈస్ ద సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం అప్పుడు ఏమవుతుంది ఎం ప్లస్ ప్లస్ అంటే టూ ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అయ్యాయి అంటే టూ ఎలక్ట్రాన్స్ ని మనం రిమూవ్ చేశాము ఇక్కడ ఒక వన్ ఎలక్ట్రాన్ సో ఇక్కడ చూస్తే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఐ వన్ అనేది ఐ టూ వీటి మధ్య డిఫరెన్స్ వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే ఐ టూ అనేది మోర్ గా ఉంటుంది ఐ వన్ తో పోలిస్తే అంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీతో పోలిస్తే ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉందంటే వన్ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీనే ఉంటుంది కానీ లాస్ అయ్యే కెపాసిటీ ఉండదు సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ప్లస్ క్యారెక్టర్ నుంచి ఇంకో ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలంటే మోర్ ఎనర్జీని మనము ఇవ్వాలి దట్ ఈస్ ద సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటే అప్పుడే మనం ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి అండ్ ఆల్రెడీ ప్లస్ ఛార్జ్ అంటే వన్ ఎలక్ట్రాన్ లాస్ అయింది ఎలక్ట్రాన్ లాస్ అయిందంటే అక్కడ డెఫిషియన్సీ ఉంది సో డెఫిషియన్సీ ఉన్న ఆటమ్ లో ఇంకో ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి అంటే మనం మోర్ ఎనర్జీని ఇవ్వాలి దట్ ఈస్ ద సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఇంకో ఎలక్ట్రాన్ అంటే రిమూవ్ అయిన ఎలక్ట్రాన్ మెటల్ నుంచి ఇంకో ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి సెకండ్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి ఇచ్చే ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు సో అందుకే ఇక్కడ ఐ టూ అనేది ఎప్పుడు హైగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఐ వన్ తో పోలిస్తే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీతో పోలిస్తే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది దీనికి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఇక్కడ వన్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అంటే అటామిక్ రేడియస్ వీటిని బేస్ చేసుకొని ఎలాగ చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పడాన్నే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాము ఇక్కడ చూస్తే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ అయనైజేషన్ పొటెన్షియల్ లో ఫస్ట్ అటామిక్ రేడియస్ అంటే న్యూక్లియస్ కిను అండ్ ఔటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి మధ్య డిస్టెన్స్ నే అటామిక్ రేడియస్ అంటాము సపోజ్ ఇక్కడ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే వాటి యొక్క డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డిస్టెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ పైన
అట్రాక్టింగ్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవడం వల్ల అంటే దూరం పెరగడం వల్ల ఏమవుతుంది, వాటి యొక్క అట్రాక్టింగ్ నేచర్ తగ్గుతుంది. అప్పుడు తగ్గినప్పుడు ఏమవుతుంది, ఈజీగా మనం ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయొచ్చు. సో అయనైజేషన్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ మనం చూస్తున్నాం. ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లో అయనైజేషన్ పొటెన్షియల్ అంటేనే మన ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి. సో అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకని, ఇక్కడ ఔటర్ మోస్ట్ షెల్ కి న్యూక్లియస్ కి మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది ఔటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ పై ఉండదు కాబట్టి ఈజీగా మనం అండ్ మోర్ ఎనర్జీని ఇవ్వకుండా ఈజీగా మనం ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, సో మనం ఎలా రాసుకోవచ్చు, అయనైజేషన్ ఎనర్జీకి అండ్ అటామిక్ రేడియస్ కి ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ దట్ ఈజ్ అంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఆ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది. సెకండ్ వన్, న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ అంటే న్యూక్లియస్ కి ఏ ఛార్జ్ ఉంటుంది, ప్లస్. ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి ప్లస్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ కి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ప్లస్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ప్లస్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ ని ఎక్కువగా అవి పట్టుకొని ఉండేలాగా ఉంటాయి. అంటే ఎందుకంటే ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ కి అట్రాక్టింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి ఈ ప్లస్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ ని, ఇప్పుడు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అన్నా అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఎం ప్లస్, నెక్స్ట్ ఎం ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ ని మోర్ మోర్ గా అది అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అట్రాక్ట్ చేయడం వల్ల అప్పుడు మనం ఇవ్వవలసిన ఎనర్జీ, దట్ ఈస్ ద వన్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వవలసిన ఎనర్జీ అనేది మోర్ గా ఉంటుంది. అంటే న్యూక్లియర్ ఛార్జ్ కి అయనైజేషన్ ఎనర్జీకి రిలేషన్ ఎలా రాయొచ్చు, న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ. అంటే అయనైజేషన్ ఎనర్జీ, న్యూక్లియర్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్లస్ ఛార్జ్ ఇంక్రీజ్ అవడం వల్ల ఎలక్ట్రాన్స్ గా మోర్ అట్రాక్టింగ్ గా ఉండడం వల్ల వాటిని ఎలిమినేట్ చేయడానికి మనం మోర్ మోర్ ఎనర్జీని ఇవ్వాలి కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ వన్, స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ న్యూక్లియస్ కి అండ్ ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కి మధ్య అట్రాక్టింగ్ నేచర్ ఉంటుంది. ఈ అట్రాక్టింగ్ నేచర్ ని ఇన్నర్ ఆర్బిటల్స్ అంటే లోయర్ షెల్స్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, వీటినే ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటాము. ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండడం వలన ఎలక్ట్రాన్స్ కిను అండ్ న్యూక్లియస్ కి అట్రాక్టింగ్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీనే మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాము. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయితే అంటే ఇన్నర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్స్ ని ఎలక్ట్రాన్స్ కి మధ్య ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి మధ్య అట్రాక్టింగ్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు కూడా అయనైజేషన్ ఎనర్జీ ఎలా చెప్తాము, న్యూక్లియర్ అట్రాక్షన్ బట్టే ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేసే కెపాసిటీని బట్టి మనం అయనైజేషన్ ఎనర్జీ చెప్తాం. అంటే మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంత ఇవ్వాలి అని అన్నట్టు. సో ఇక్కడ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఈ అట్రాక్టింగ్ పవర్ అనేది ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ చేస్తాయి. ఫుల్ఫిల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ పైన అవుట్ న్యూక్లియస్ యొక్క అట్రాక్టింగ్ పవర్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ కి అండ్ ఇన్నర్ ఆర్బిటల్స్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ కి అయనైజేషన్ ఎనర్జీకి రిలేషన్ ఎలా రాయొచ్చు అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్, దీన్ని షీల్డింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటాము. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఐ. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్తామంటే ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ న్యూక్లియస్ కిను ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కి అట్రాక్టింగ్ పవర్ డిక్రీజ్ తక్కువ అవ్వడం వల్ల ఈజీగా మనం తక్కువ ఎనర్జీతోనే ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ చూస్తే ఎక్స్టెంట్ ఆఫ్ పెనట్రేషన్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఎక్స్టెంట్ ఆఫ్ పెనట్రేషన్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ సపోజ్ లాస్ట్ ఫస్ట్ దానిలో ఎస్ ఉంటుంది, సెకండ్ దానిలో ఎస్పి, థర్డ్ వన్ ఎస్ పిడిఎఫ్ గా ఉంటాయి. సో ఎస్పిడిఎఫ్ పెనట్రేషన్ పవర్ అంటే ఒకదానికొకటి ఎలక్ట్రాన్స్ ని అట్రాక్టింగ్, అంటే న్యూక్లియర్ యొక్క అట్రాక్షన్ అనేది ఎస్ పైన ఎక్కువ ఉంటుంది తర్వాత పి. వాటి యొక్క ఆర్డర్ ఎలా రాయొచ్చు, ఎస్ పిడి
ఎఫ్ కరవచ్చు సో ఇప్పుడు చూస్తే ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఎలిమినేట్ చేయడానికి మోర్ మోర్ ఎనర్జీని ఇస్తే పి లో ఉన్న ఎలక్ట్రాన్ కాస్త తక్కువ డి ఇలాగా ఎఫ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయడానికి మనం తక్కువ ఎనర్జీతో అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది అంటే తక్కువ ఎనర్జీతో ఎలక్ట్రాన్ ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు దట్ ఈస్ ద పెనట్రేషన్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేది ఎస్ లో ఉంటే తక్కువ ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి పి లో వస్తే దానికంటే కాస్త తక్కువ ఎనర్జీ అండ్ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సేమ్ సేమ్ షెల్ లో అయినా సరే ఎస్పీడిఎఫ్ యొక్క ఆర్డర్ ఇలా ఉంటే న్యూక్లియర్ అట్రాక్షన్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ కూడా ఇలాగే ఉంటుంది అంటే ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అండ్ పి లో దానికంటే తక్కువ ఇలాగ ఎఫ్ లో ఉండే ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి చాలా తక్కువ ఎనర్జీతో మనం ఎలిమినేట్ చేయొచ్చు దట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పెనట్రేషన్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇనర్ట్ గ్యాసెస్ లో ఏమవుతుంది NS2 NP6 కాన్ఫిగరేషన్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఉంటుంది ఈ స్టెబిలిటీగా ఉన్నప్పుడు ఆటమ్ ఎలిమెంట్ అనేది స్టెబిలిటీగా ఉన్నప్పుడు దాని నుంచి వన్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి అంటే మోర్ మోర్ ఎనర్జీని ఇవ్వాలి అంటే ఈజీగా లాస్ అయ్యే కెపాసిటీ ఉంటే మనం తక్కువ ఎనర్జీ ఇచ్చినా అది రిమూవ్ చేయొచ్చు సో ఇక్కడ ఏంటి మొత్తం బైండింగ్ అయి ఉంది స్టెబిలిటీగా ఉంది అంటే రియాక్టివిటీ లేదు దీని నుంచి మనం వన్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి అంటే మోర్ మోర్ ఎనర్జీ అంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది వెరీ హై వెన్ కంపేర్ టు దీస్ రిమైనింగ్ గ్రూప్స్ సో ఇనర్ట్ గ్యాసెస్ కానీ ఆఫిల్డ్ ఎలక్ట్రాన్స్ సపోజ్ నైట్రోజన్ ఫ్యామిలీ ఏమవుతుంది NS2 NP3 ఉంటుంది NP3 అంటే హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ కి అండ్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ కి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు వాటి నుంచి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి అంటే మోర్ మోర్ ఎనర్జీని మనం ఇవ్వాలి దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి కూడా అయనైజేషన్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అది న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయితే అంటే ఇన్నర్ ఆర్బిటల్స్ యొక్క ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ పెనట్రేషన్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఎస్పీడిఎఫ్ యొక్క ఆర్డర్ ఇలా ఉంటే వాటిలో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ అంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా సేమ్ ఇదే ఆర్డర్ ప్రకారం ఉంటుంది నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రాన్స్ అందులో ఎంటర్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అంటే వాటికి మోర్ స్టెబుల్ గా ఉంటుంది వాటి ఆటమ్ ఎలిమెంట్స్ కి మోర్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి వాటి నుంచి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి ఇవ్వవలసిన ఎనర్జీ దట్ ఈస్ ద అయనైజేషన్ ఎనర్జీ అనేది వెరీ హై ద నెక్స్ట్ వన్ డయాగ్నల్ రిలేషన్షిప్ డయాగ్నల్ రిలేషన్షిప్ చూస్తే సెకండ్ పీరియడ్ అండ్ ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రూప్స్ ఉంటాయి సపోజ్ ఇక్కడ చూస్తే డయాగ్నల్ రిలేషన్షిప్ లో గ్రూప్స్ సెకండ్ పీరియడ్ అండ్ గ్రూప్స్ తీసుకున్నారు ఈ గ్రూప్స్ లో లిథియం సెకండ్ పీరియడ్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కి సెకండ్ గ్రూప్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇలా ఉండడాన్నే డయాగ్నల్ రిలేషన్షిప్ అంటారు అంటే ఇప్పుడు లిథియం కి మెగ్నీషియం కి సేమ్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ సేమ్ గా ఉంటాయి అండ్ బెరీలియం అల్యూమినియం కి అండ్ బోరాన్ సిలికాన్ కి వీటి యొక్క ప్రాపర్టీస్ అనేటివి సిమిలర్ గా ఉంటాయి దీన్నే మనం డయాగ్నల్ రిలేషన్షిప్ అంటాము సో ఇక్కడ పీరియాడిక్ టేబుల్ లో పీరియడ్స్ లో సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ ఇదేమో థర్డ్ పీరియడ్ ఇది సెకండ్ పీరియడ్ ఇక్కడ గ్రూప్స్ చూస్తే ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ థర్డ్ ఫోర్త్ గ్రూప్ ఇక్కడ చూస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్ పీరియడ్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ గ్రూప్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఈ రెండిటికి కూడా సేమ్ ప్రాపర్టీస్ సేమ్ అదే విధంగా సెకండ్ గ్రూప్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ గ్రూప్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి సో మనం దీని ఎలా రాసుకోవచ్చు లిథియం రిజెంబల్స్ విత్ మెగ్నీషియం బెరీలియం రిజెంబల్స్ విత్ అల్యూమినియం బోరాన్ రిజెంబల్స్ విత్ సిలికాన్ సో దీనే డయాగ్నల్ రిలేషన్షిప్ అంటాము సో లిథియం డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే ఏం రాయొచ్చు ఫస్ట్ గ్రూప్ సెకండ్ పీరియడ్ లో ఉన్న ఫస్ట్ గ్రూప్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ గ్రూప్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కి సేమ్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ సేమ్ గా ఉంటే దట్ ఈస్ ద డయాగ్నల్ రిలేషన్షిప్ అంటాము సో లిథియం కి మెగ్నీషియం కి బెరీలియం కి అల్యూమినియం కి బోరాన్ కి సిలికాన్ కి డయాగ్నల్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది అంటే సేమ్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి రెండు స్ట్రక్చర్ లో కానీ అన్నిట్లోనూ సిమిలర్ గా ఉంటాయి దీన్ని
డయాగ్నల్ రిలేషన్షిప్ అంటాం. థ్యాంక్ యూ.